ఉన్నారురా చెప్పా. నాకు తెలీదు. నీకు తెలియకుండా వాడు ఎక్కడికి వెళ్ళలేడు. ప్రామిస్ గా నాకు తెలీదు, వాడిని చూసే 2 రోజులు అయింది. సరే వాడు ఎక్కడున్నాడో నీకు తెలియదు, ఒప్పుకుంటాను. కానీ వాడు అక్కి లేకుండా నీకు తెలుసు కదా, చెప్పు. లేదంటే నీ చెయ్యి నీ బాడీ నుంచి వేరైపోతాయి. ఏడ్చుకు రండ్రా వాళ్ళ అక్కని భావని. అడ్మిట్ చేశారట. తలకి బాగా దెబ్బ తగిలిందట, కోమ స్టేజ్ అట. ఇంతవరకు స్పృహ రాలేదట, బతికే ఛాన్సే లేదంటున్నారు. లేదురా సుధీర్, శివ అంకుల్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఆయన ఫోర్స్ ఇక్కడికి వస్తున్నారు. అమ్మయ్య వచ్చేశారు. కృష్ణ కుమార్, నీ పగరు ఈరోజుతో అణిగిపోతుంది. మధు చేస్తే నీ మీద మర్డర్ కేస్, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేస్. ఏదేవైనా నువ్వు ఊచలెక్క పెట్టడం ఖాయం. అంతకుముందు నేను నీతో తెలుసుకోవాల్సిన లెక్క ఉంది, అది నిన్ను స్టేషన్లో ఉంచి తెలుసుకుంటాను. పదండి. హలో శివ, మీ పవర్ ఉపయోగించి వాడిని జైల్లో పెట్టే ఏర్పాటు చేయండి. జైల్లోనే వాడిని ముగించే ఏర్పాటు నేను చేస్తాను.
నైట్ డ్యూటీ వాళ్ళని పంపించండి. వాళ్ళకి ఏం ముట్టు చెప్పాలో నేను ముట్టు చెప్తాను. ఏమంటారు? అదంతా నేను చూసుకుంటాను. చెప్పడం కాదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫోన్ చేయండి. గంగాధర్ సార్, ఎఫ్ఐఆర్ ఏం రాయక్కర్లేదు. దానికి ముందు నాకు వీడికి ఓ లెక్క ఉంది, అది తెలుసుకుంటాను. నీలాంటి మరటోళ్ల పీచం అణచడానికి నా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. అదేంటో స్వయంగా నువ్వే తెలుసుకుంటావు. వీడిక్కడ నుంచి శవంగానే బయటికి వెళ్ళాలి. కొట్టి చంపండ్రా. ఎలాగని ఇక్కడి నుంచి తప్పించుకుపోరా మామ, సబ్జెక్ట్లో నిన్ను లేపేసే ప్లాన్ వేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పిచ్చోళ్ళని హాస్పిటల్కే తీసుకువెళ్తారు, సబ్ జైలుకి తీసుకువెళ్ళడం కుదరదు. నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటాను. ఏంటి? ఐమ్ సారీ. Ha 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 ha
త్వరగా బండి తీ. సార్ తాళం లేదు సార్. ఏమైపోయింది? హలో హలో హలో, ఇప్పుడు వినబడుతుంది. చెప్పు, ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జీవికే దగ్గర. నేను ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే చేశాను. ఇప్పుడు వాళ్ళకి నేను మాత్రమే కాదు, నువ్వు కూడా శత్రువే. అందుకే నువ్వు ఇప్పటి నుంచి చాలా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు నీకు నీ ఇల్లు తప్ప సేఫ్ అయిన ప్లేస్ ఇంకోటి లేదు. కృష్ణ, నేను చెప్పేది అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకు. నీకేదైనా సమస్య వస్తే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయి. గుడ్ నైట్. నేను మాట్లాడి వాడిని ఇంకా వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. దొరికిన వెంటనే నీకు చెప్తాను. ఓకే, తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్కడా కృష్ణ కుమార్? మర్యాదగా చెప్పు. మేసం పెంచితే సరిపోదు, మగాళ్ళ ఉండాలి. అలా ఉండలేని నువ్వు చీర కట్టుకుని ఇంట్లోనే కూర్చోవాలి. మాటలు తిన్నగా రా, లేదంటే ఏం పీకుతావు? నీ మాట విన్నందువల్ల జైల్లో వాళ్ళకి ఇచ్చిన డబ్బు పోయింది. ఇదిగో వీడు కట్టుకుపోయే పిల్ల పోయింది. మా అన్న ఏమో హాస్పిటల్లో చావబతుకులో ఉన్నాడు. ఇన్ని కనకార్యాలు చేసిన నీకు థ్యాంక్స్ చెప్దామనే వచ్చాను. ఓయ్, మనం విజయం అందుకుందాం అనుకున్నాం, అది ఈ రోజుతో తెగిపోయింది. దీన్ని ఇంతటితో వదిలేస్తామని మాత్రం అనుకోవద్దు. నీ కూతురు ఎక్కడున్నా వదిలిపెట్టాం, మా నిజస్వరూపాన్ని ఇక మీదటే చూస్తావు. ఇప్పుడు ఏమైందో చూసారుగా, కన్న కూతురు కంటే వాళ్లే ముఖ్యం అనుకున్నారు. అంజన్ని ఇంటి నుంచి పంపించినందుకు మనకి పాపం తప్పదు, అనుభవిద్దాం. తను ఉమెన్స్ హాస్టల్లోనే ఉంది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, మీరు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తుంది.